ఎవరు ఎవరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పగటి కళలు కంటూ ఉంటారు ఆయన హైదరాబాద్ లో పడుకొని షూటింగ్ అయిపోయిన తర్వాత పగటి కళకంటం ఆయనకి చాలా అలవాటు మీకు గుర్తుందా జగన్ మోహన్ రెడ్డి అప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు అని ఒక బలమైనటువంటి డైలాగ్ చెప్పాడు మొన్న పోయినసారి 2019 కి పూర్వం ఆయనకి రాజకీయాలు తెలియవయ్యా ఆయన రాజకీయ నాయకుడు కాదయ్యా కిరాయి తీసుకుని చేసే కళ్యాణయ్యా ఆయన రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తి కాబట్టే ఆయన్ని పట్టుకొని ఎవరైనా వెళితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని మరొక్కసారి మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఎవరంది పార్టీకి వచ్చిన విరాళాలా దోచుకొచ్చిన దుమ్ము సొమ్ము కాదా ఈ దోచుకొచ్చిన సొమ్ము కాదది ప్యాకేజీ సొమ్ము ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన సొమ్ము నేను ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పా ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూడమనండి బహిర్గతం చేయమని అడుగుతా ఉన్నా ఏమన్నాడు ఆయన నాకు ఎంత వస్తాయో తెలుసా రోజుకి రోజుకు 2 కోట్లు వస్తాయి నేను నటిస్తుంటే అన్నాడు చెప్పమండి ఇన్కమ్ ట్యాక్స్ ప్రూవ్ చేయమనండి ఈయన భగత్ సింగ్ కదా నీతి కోసం న్యాయం కోసం పోరాడే వ్యక్తి కదా చెప్పమంటున్నా అంత ప్యాకేజీ సొమ్ము చంద్రబాబు సూట్ కేసు ఇవ్వటం స్లిప్ ఇవ్వటం ఆ సూట్ కేసు తీసుకోవటం ఆ స్లిప్పులో ఉంది ఆగమేఘాల మీద ఫ్లైట్లో వచ్చి ఇక్కడ చదివి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని దూషించటం తప్ప మరొక పనే లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన అడుగుతున్నాడు చూడు లోకేష్ గారు తర్వాత మాట్లాడదాం ఎవరు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అలాగే చెప్తున్నాడు కదా నేను అంటున్నా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదండి జలయజ్ఞాన్ని ప్రారంభించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానిలో ఏదైనా సందేహం లేదు దోచుకున్నాడు దాచుకున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటివే నిజమైతే మళ్ళా రెండవసారి రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకునేవారా చెప్పండి వీళ్ళ మాటలన్నీ కాదని రెండవసారి రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకున్నారు అధికారంలోకి తీసుకొచ్చారు దుర్దశవశాత్తు మరణించారు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత పిల్ల పవన్ కళ్యాణ్ గారికి ఉందా చెప్పండి ఏదో మాట్లాడుతుంటాడు పిచ్చి స్లిప్పు క్యాష్ సూట్ కేసు ఆయన ఎవరు మనోహర్ తీసుకొస్తాడు స్లిప్పును సూట్ కేసు ఆ సూట్ కేసులో డబ్బులు లెక్కేసుకోవటం స్లిప్లోది చదవటం అంతే తప్ప అతనికి సొంత బుర్ర లేదు సొంత ఆలోచన లేదు మీరేంటి అడుగుతున్నారు చెప్పండి ఆగిపోయిన హాస్యభరిత చిత్రం మళ్ళా ప్రారంభం కాబోతుంది రేపటి నుంచేనా రేపటి నుంచి మీకు మంచి మంచి వార్తలు కామెడీ గళమను ఏమన్నాను హాస్య చిత్రం అది ఆగిపోయిన హాస్య చిత్రం మళ్ళా ప్రారంభమవుతుంది అసలు ఎందుకు ఆపాడు ఎందుకు మొదలెడుతున్నాడు ఏమిటది దాని కథా కమేమిష ఏమిటి ఈ అసల పుత్రుడు చేసేటటువంటి కామెడీ రేపు నుంచి మీరు చక్కగా టీవీల్లోనూ వార్తల్లోనూ రాసుకోవచ్చు రేపు నుంచి చాలా బ్రహ్మాండంగా హాస్య కథా చిత్రం ప్రారంభమవుతుంది అది నా అభిప్రాయం ఏమి పొందాడో తెలంగాణ నుంచి ధైర్యం అయినా నాకు అర్థం కాల ఆయన ఎక్కడి నుంచి పడితే అక్కడ పొందుతుంటాడు ధైర్యాన్ని కాశ్మీర్ నాకు అర్థం కాల ఏంటి తెలంగాణ ధైర్యం పొందింది ఆయన తెలంగాణ పోరాటం చూసి ధైర్యం పొందాడు చెగువీరా పోరాటం నుంచి ధైర్యం పొందాడు చెగువీరాను లేచి పద్మాన్ని పట్టుకున్నాడు భగత్ సింగ్ను చూసి ధైర్యం పొందాడు ఏంది పిచ్చి మాటలు పిచ్చేవారని నాకు అర్థం కాదు ఏంటి నాకు అర్థం కాదు ఎక్కడన్నా చూపించడం బెటర్ అతన్ని తెలంగాణ నుంచి ధైర్యం పొందాడంట అక్కడికి వెళ్తే తెలంగాణ నుంచి ధైర్యం పొందానంటాడు కాదే కమ్యూనిస్టులు చూస్తే నేను కమ్యూనిస్ట్ నుంచి ధైర్యం పొందాను అంటాడు అసలు అప్పుడప్పుడు అడవుల్లోకి వెళ్దామని కోరికొచ్చింది నాకు వెళ్ళలేకపోయినా అని చెప్తాడు ఏం చెప్దాం మనకు అర్థం కాల అతని ధోరణే వేరు జనసేన ఎక్కడ తెలంగాణలో 8 మంది జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు వాళ్ళు అడగాలి ఆయన్ని అయ్యా నా మమ్మల్ని ఎందుకు పెట్టావు ఎందుకు నువ్వు ప్రచారంగా రావడం లేదని అంటే తీరిక లేదేమో ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ప్యాకేజీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆగమేఘాల మీద వచ్చి దూషించే కార్యక్రమం కన్నా కూడా
అక్కడికి వెళ్ళటం కన్నా కూడా ఇది ముఖ్యమని భావించాడు. దీనిలో క్యాష్ వస్తుంది అందుకని వచ్చాడు. అక్కడ తెలంగాణలో ఉంటే శుభ్రంగా వాళ్ళకి ప్రచారం చేసుకోవచ్చు కదా, అవి ఊరికనే అడ్డం పెట్టిన క్యాండిడేట్లా కనిపిస్తుంది. పాపం వాళ్ళు కూడా లబోదిబం అంటారంట, ఎందుకు పెట్టారు ఏమిటి కథ అని. రేపు రిజల్ట్ చూస్తాం కదా, 8 గెలుస్తాడో 2 గెలుస్తాడో 0 గెలుస్తారో మీరే చూస్తారు కదా. అక్కడ చిత్తశుద్ధి లేని రాజకీయం. ఇందాక నేను చెప్పాను కదా, ఇంత దుర్మార్గమైన రాజకీయం, ఇంత తేట తెల్లవిగా ప్రజలకు అర్థమయ్యే రాజకీయం లేదు. బీజేపీతో అక్కడ, తెలుగుదేశంతో ఇక్కడ, తెలుగుదేశమేమో కాంగ్రెస్తో అక్కడ జెండాలు పైకి లేపుతున్నారు. ఎవరు, ఆ రాహుల్ గాంధీ వచ్చినా జెండా లేగుస్తుంది, ఆ ప్రియాంక గాంధీ వచ్చినా జెండా లేగుస్తుంది, ఆ రేవంత్ రెడ్డి వచ్చినా జెండా లేగుస్తుంది. తెలుగుదేశం జెండా అక్కడేమో తెల్ల జెండా ఎత్తేశారు, ఇక ఈ జెండాలు లేపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కామ్గా కూర్చుని కంటి ఆపరేషన్ చూస్తున్నాడు, జెండాలు ఎత్తండి ఎత్తండి అని. ఏ నాకు తెలియకడుగుతున్నాయా, ఆ పవన్ కళ్యాణ్ ఆ సిగ్గుంది నీకు, నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు, కనీసం 8 మందికైనా తెలుగుదేశం సపోర్ట్ చేస్తానని అనుకోవయా, కనీసం 8 మందికి బీజేపీని వదిలేసేయి. నువ్వు 8 మంది క్యాండిడేట్లు పెట్టావు కదా చంద్రబాబు నాయుడు గారు, 8 మందికి సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఉందా రహస్యంగా అయినా, అది లేదు. నీ క్యాష్ ఇస్తే చాలు సపోర్ట్, లేకపోతే నేను చెబుతున్నా తెలుగుదేశం పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది బహిరంగ రహస్యం. ఆ బహిరంగ రహస్యం ఏదో, పవన్ కళ్యాణ్ గారు 8 సపోర్ట్ చేస్తే 1-6 గెలిచే అవకాశం ఉంటుంది. నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నా క్యాష్ నాకు ఇస్తే చాలనుకుంటే ఎందుకయ్యా 8 నిలబడ్డారు, కాస్త ఆలోచించుకోండి అయ్యా బాబు. మీ డబ్బులు వదిలించుకోవడం తప్ప ఏం ఉపయోగం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, రెండు తెలుగు రాష్ట్రాలు. నేను ఒకటి చెప్తున్నా, తెలంగాణలో కేసీఆర్ గెలిచాడు మొదట, మేము ఓడిపోయాం, మళ్ళీ కేసీఆర్ గెలిచాడు, మళ్ళీ ఇక్కడ మేము గెలిచాం. అక్కడ ఏం జరిగినా దాని ప్రభావం ఉండదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. అంతకని ఏం కావాలి, అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు, అక్కడ నాయకులు వేరు, ఇక్కడ నాయకులు వేరు. సో రేవంత్ రెడ్డి అవుతాడా లేకపోతే ఎవరవుతా, దట్ ఈస్ దేర్ బిజినెస్. అక్కడ కాంగ్రెస్ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే బీజేపీ వస్తుందా, మిశ్రమ ప్రభుత్వం వస్తుందా, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ నౌ. మాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అక్కడ ఏదో జరుగుతుంది జరుగుకునేవ్వండి, అక్కడ ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు ఇప్పుడు వాటితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఎందుకంటే పక్కన ఉన్న రాష్ట్రం కాబట్టి వాటితో సంబంధం, నదీ జలాలు మనకి వివాదాలు ఉన్నాయి, ఆ సంబంధాలు ఎప్పుడు కొనసాగవలసిందే. సో అక్కడ రాజకీయాలు, ఇక్కడ ఏ విధమైన ప్రభావం ఉండదని నేను నమ్ముతున్నాను. వారాహి మంగళగిరి వరకే, అది ఆంధ్రప్రదేశ్ వరకే వారాహి, తెలంగాణ లైసెన్స్ లేదు దానికి. తెలంగాణలో వారాహి వెళ్తే లైసెన్స్ లేదు దానికి. ఇక్కడ వరకే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మాత్రమే తిరిగింది వారాహి, అక్కడ మాత్రం దానికి లైసెన్స్ లేదు అనుకుంటాను. అక్కడికి వెళ్ళట్లేదు మరి ఎందుకనో, ఎన్నికల ప్రచారంలో కూడా వెళ్ళట్లేదు, 8 పెట్టిన చోట కూడా వెళ్ళట్లేదు. ఏమిటో మరి నాకు అర్థం కాల. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు చెబితే చేసినటువంటి వారాహి కాబట్టి ఆయన డైరెక్షన్తోనే వెళ్తుందన్నమాట అని అర్థం చేసుకోవాలి మనం.